బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ఔరా ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీసులు చూపుతున్న చొరవ అద్భుతం, మహాద్భుతం. జీమాడుగుల మండలంలో ఏ సమస్య అయినా భుజాన వేసుకుంటున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ జేడి బాబు సంబంధిత సమస్యలను పరిష్కరించి ప్రజాపక్షాన్ని నిలుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు 2 కిలోమీటర్ల మేర రహదారి ధ్వంసమైంది. ఈ సమస్యను తెలుసుకున్న సీఐ జేడి బాబు యువతను మేల్కొల్పారు. యువజనంతో పార చేతపట్టి సీఐ బాబు శ్రమధనంతో ఆ రహదారిని బాగు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉపేంద్ర, ట్రైనింగ్ ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శివ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం జిల్లా పోలీస్ వారి యొక్క ఖుషిని చెప్పి ఈరోజు విశాఖపట్నం జిల్లా కృష్ణారావు గారి సార్ వారి ఆదేశాల మేరకు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ మాడుగుల హెడ్ క్వార్టర్లోని పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ పాడైపోయి గుంతలు పట్టించారంటే దానివల్ల ప్రమాదాలు సంబంధించి చాలా మందికి గాయాలయ్యే పరిస్థితి ఏర్పడింది. దాన్ని గుర్తించినటువంటి పోలీసు శాఖ ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ప్రజల్ని చైతన్యవంతం చేసి ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని లోడ్లు తెప్పించి గుంతలు కొడుతున్న పైకాలు కొడుతాం. ఈరోజు ఈ మాడుగుల హెడ్ క్వార్టర్లో సుమారు 2 కిలోమీటర్ల వరకు కూడా గుంతలన్నీ కూడా పోలీస్ శాఖ ముందు నుండి నడిపిస్తూ గుంతల్ని పోల్చడం జరుగుతుంది. అలాగే మిగతా డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఓవర్ చార్జ్ చేసుకుని త్వరలో ఎక్కడైతే గుంతలు పడ్డాయో అవన్నీ కూడా పూర్తితూ యాక్సిడెంట్ జరగకుండా పట్టిస్తున్నటువంటి భవిష్యత్తు చేపడతామని చెప్పి సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేసుకుంటుంది. అలాగే మేము పిలవగానే రోడ్లు గుంతలు పడినాయి, ప్రజలకు సహకరించాలని చెప్పి అనగానే మన రాజేష్ గారు అలాగే ఎస్ఎస్ గారు కాంట్రాక్టర్ గారు వారు కూడా ప్రజలకు స్పందించి ఎంత కావాలంటే మేము చేస్తాం సార్, ఎన్ని రోడ్లని మేము వేస్తాం, గుంతలు పూడుతాం, ఈ మాడుగుల్ని ప్రమాదరహితంగా తయారు చేస్తాం, పోలీస్ శాఖ చేసే ఇలాంటి మంచి కార్యక్రమాలకి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి చాలా మంది ప్రజలు యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక అభినందనలు కరతాంధ్రంతో తెలియజేసుకుంటుంది. భవిష్యత్తులో ఇదే కాకుండా పోలీస్ శాఖ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపడుతుంది. ఎస్పీ గారు వచ్చిన తర్వాత, కృష్ణారావు సార్ వచ్చిన తర్వాత ప్రజల కోసం మీకోసం మీ పోలీసు చేరువు అనే ప్రభుత్వం ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. భవిష్యత్తులో గతంలో కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటూ, మరి ఎవరో వచ్చారు ఏదో చేస్తారు అంటే ప్రమాదాలు సంభవించి వెంటనే మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తించిన పోలీస్ శాఖ ముందడిగి ఉండి ముందడిగి మీరే వేయాలని చెప్పి ఈరోజు పోలీసులు అలాగే కొంతమంది యువకులు అంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు ప్రజల కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ మీకోసం